సలాం అలైకుం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మరి కొన్ని నిజాలు మాట్లాడుకుందామా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది బయట దేశం వచ్చిన మనకు ఎందుకు 10 రూపాయలు మిగలట్లేదురా అంటే మనకు వచ్చే అరకొర జీతాలు ఒకటి దానికి తోడు సంపాదించుకున్న వాళ్ళు చాలా అరుదు దుర్వ్యసనాలకి బానిసలైన అయిన వాళ్ళు చాలా ఎక్కువ ఇక్కడ అది దేనికి కూడా కావచ్చు ఇక్కడ దొరకదంటూ ఏమీ లేదు రెండోది మనం పంపించే డబ్బులు ఎలాగో మిగిలి జావట్లే ఇంటికాడ ఏదో ఒక రూపంలో ఖర్చులు అయిపోతున్నాయి ఒకప్పుడు రూపాయి ఉన్నది 10 రూపాయలు అయిపోయింది ఈ రోజు ఇంకొకటి ఏంట్రా అంటే నా చిన్నప్పుడు నేను చూసింది ఏంట్రా అంటే ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు పనులు చేసుకునేవాళ్ళు నలుగురు ఒకరి మీద ఆధారపడేవాళ్ళు కాదు అరే ఇంటి పెద్దే తెచ్చి పెట్టాలి అనే వాళ్ళు కాదు ఈ రోజుల్లో అలా లేదు ఒక్కడ సంపాదిస్తుంటే 10 మంది కూర్చుంది అంటున్నారు ఎక్కడ మిగులుతుంది డబ్బులు మిగలవు దానికి తోడు మనం ఇక్కడి నుంచి సంవత్సరానికి 2 నెలలకు ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నగా ఉంటున్నావా ఉండట్లే ఈ సంవత్సరం 2 నెలలు నీకు ఎంత గ్యాప్ అయితే బయట దేశాల్లో వస్తుందో ఈ సంవత్సరం 2 సంవత్సరాల గ్యాప్ ఇంటి దగ్గర ఈ 2-3 నెలల్లో నువ్వు తీర్చుకొని వచ్చేస్తున్నావు ఫ్రెండ్స్నని ఫ్యామిలీ మెంబర్స్నని పార్టీలని తొక్కతోలు 2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చేస్తున్నావు ఈ 1.5 లక్షలు నువ్వు డబ్బు సంపాదించాలంటే 6 నెలల నుంచి 7 నెలలు టైం పడుతుంది ఒక్కొక్కడైతే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు టికెట్లు కూడా అడుక్కొని వచ్చేటోళ్ళని చూశాను నేను ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంట్రా అంటే గల్ఫ్ దేశం మనకు శాశ్వతం కాదు ఈ రోజు ఉన్న వాళ్ళము రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బయట దేశాల్లో అది సౌదీ కానీ కువైట్ కానీ దుబాయ్ కానీ ఏదైనా కానీ మనం పీల్చుకునే ఈ గాలి ఉంది చూసారా చాలా డేంజర్ మొత్తం అంతా కెమికల్తో కూడిన గాలి 10 రూపాయలు సంపాదించుకోండి బయటపడండి వీలైనంత వరకు 10 రూపాయలు మన దగ్గర లేదు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా నీతో ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్ కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తున్నాడు వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే రేపనే రోజున వీడు నన్ను 10 రూపాయలు డబ్బులు అడుగుతాడేమో అని చెప్పి దగ్గర కూడా రావట్లేదు అర్థమవుతుందా గ్యారంటీ లేవక్క మన బ్రతుకులు ఇక్కడ అస్సలాము అలైకుం